పార్టీలోని మేము పనిచేస్తామన్నందుకు ఒక నిండు చూలాలని కూడా చూడకుండా ఆ అమ్మాయిని ఆమె భర్తని కూడా తీవ్రంగా దాడి చేసి వారు ఆ అమ్మాయిని గాయపరిచారు. ఆ అమ్మాయి నిండు చూడాలండి. ఈ రోజు ఆ అమ్మాయి ఇప్పుడు లత హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పుడు అబార్షన్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇలాంటిది అంటే మీరు జనసేనకి ఓటేస్తాము, జనసేన తరఫున ఉంటామంటే ఎవరన్నా సరే మీరు వైసీపీ వారు మా మీద దాడి చేసి చంపేస్తారా చెప్పండి. ఈ రోజు మరి ఏ విధంగా గాజువాకలోని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నట్టు వారి కుట్రలు కుతంత్రాలు వారికి ఏ విధంగా మమ్మల్ని అందరినీ కూడా కిందకి అడతో తొక్కాలో ఈ విధంగా వాళ్ళు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి. అలాగే ఈ రోజు నిండు చూలాలైనటువంటి ఈ అమ్మాయికి అబార్షన్ అయిపోతుందండి. ఆ అమ్మాయికి ఎన్నో మెడికల్ ప్రాబ్లమ్స్, ఆ అమ్మాయి అన్ని దాటుకుని ఈ రోజు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది. ఈ రోజు 30% మాత్రమే డాక్టర్స్ ఆ అమ్మాయికి గ్యారంటీ ఇచ్చారు అబార్షన్ అయిపోతుందని చెప్పారు. అటువంటిది ఈ రోజు ఒక మహిళ మీదుగా మహిళ మీద ఇంత తీవ్రంగా దాడి చేశారంటే రేపొద్దున మా మహిళలందరికీ ఇలాగే చేస్తారా వీరు? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీరికందరూ కూడా మీరు జనసేనానికి మా మహిళలందరూ కూడా మద్దతుగా మేమందరం చెప్తున్నాం. వైసీపీ వారు గాని టీడీపీ వారు గాని వారు ఏ విధమైన మహిళల పట్ల దాడి చేసినా తీవ్రంగా మేము దీనికి మేమందరం నిరసన తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంతేనా, ఇంకెవరు మాట్లాడతారా? ఇంకెవరైనా ఒక మనిషి మాట్లాడండి. వైసీపీ పార్టీ వాళ్ళు ఒక గర్భిణీ స్త్రీ మీద దాడి చేసినందుకు మేమందరం మహిళలందరము ఆమె తరఫున నిలబడడానికి వచ్చాము ఇక్కడికి. కాబట్టి మా జనసేన తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున మేము ఎప్పుడు అండగా ఉంటామని అనుకుంటున్నాం. ఆమె ఇప్పుడు ఒక అద్దింట్లో ఉంటుంది. ఆమె అక్కడ బతకడానికి కూడా ఇప్పుడు పొద్దున్న రోడ్డు మీద పడతామేమో అని భయపడుతున్నాం. దానివల్ల బెదిరిస్తున్నారు. ఇల్లు కూడా ఖాళీ చేయించేస్తాం, మీరు ఇక్కడ ఉండకూడదు అని అంటారు. కాబట్టి మేము ఎప్పుడు అండగా ఉంటాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏ మహిళకి రాకూడదని మేము అనుకుంటాం. కానీ దాని తరఫున మేము అందరం మహిళలందరం పోరాడుతున్నాం. జై జనసేన, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.